డాక్టర్ గారు, నా పేరు సుధీర్. నా వయసు 35 సంవత్సరాలు. నాకు షోల్డర్ పైన చిన్న సిస్ట్ లాగా ఫామ్ అయింది. దానివల్ల నొప్పి ఏమీ లేదు, కానీ అది పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇలా భుజం పైన సిస్ట్ ఏర్పడటానికి కారణాలు ఏంటి, దీనికి చికిత్స అందుబాటులో ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. భుజం ఏరియాలో జాయింట్ దగ్గర సిస్ట్ అనేది రావచ్చు, లేదంటే చుట్టుపక్కల ఈ మెడ దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ ఎక్కడైనా సిస్ట్ అనేది రావచ్చు. మనం స్కిన్ నుంచి డీప్గా వెళ్తూ ఉంటే కొన్ని డిస్క్రైబ్ చేస్తాను. సో స్కిన్ మీద వచ్చేది సెబేషియస్ సిస్ట్ అని అంటాం. సెబేషియస్ సిస్ట్ అని అంటే మన హెయిర్ ఫాలికల్ దగ్గరే చిన్న ఉబ్బు అనేది వస్తుంది. అది ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో ఇన్ఫెక్టెడ్ సెబేషియస్ సిస్ట్ అంటాం. అప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాన్ని ఏం ముట్టుకోవద్దు. ఒకవేళ ఇన్ఫెక్షన్ తగ్గింది మనం యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత అంటే, అప్పుడు దాన్ని ఎక్సిషన్ అనేది, ఎక్సిషన్ ఆఫ్ సెబేషియస్ సిస్ట్ అనేది చేయొచ్చు. అట్లాగే లోపలికి వెళ్తూ ఉంటే మజిల్లో కూడా చిన్న స్వెల్లింగ్ అనేది రావచ్చు. మజిల్ పక్కన ఆర్ డీపర్ టు ద మజిల్ దేర్ కెన్ బి బర్సల్ ఫ్లూయిడ్ అనేది కొంచెం సిస్ట్ లాగా ఫామ్ అయ్యి బయటికి రావచ్చు. అట్లాగే షోల్డర్ జాయింట్లోంచి ఇంట్రా మస్కులర్ గ్యాంగ్లియాన్ అని, లేకపోతే ఇంకా జాయింట్ నుంచే కొంచెం ఫ్లూయిడ్ బయటికి రావడము, సిస్ట్ అనేది ఒకటి ఫామ్ అవ్వడము చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. గ్యాంగ్లియాన్ సిస్ట్ అని అంటాం. సో ఈ గ్యాంగ్లియాన్ అంటే ఏంటంటే జాయింట్లోంచే చిన్న పొరలోంచి ఫ్లూయిడ్ అనేది బయటకు వచ్చి ఉబ్బులాగా కనపడుతుంది. సో అట్లాంటిది ఉంది అని అంటే మనం తప్పకుండా దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఒక ఎక్స్రే ఒకటి, తర్వాత ఎంఆర్ఐ ఒకటి చేపించి దాన్ని బట్టి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం తీసుకోవచ్చు. అదే జాయింట్లోంచే వస్తుంది లేదంటే కఫ్ టేర్ అని అంటాము. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మజిల్లో కొంచెం టెండన్ బోన్ జంక్షన్ దగ్గర కొంచెం టేర్ అనేది రావచ్చు. రొటేటర్ కఫ్ అని మనకు 4 మెయిన్ మజిల్స్ ఉంటాయి. ఇక్కడ సబ్స్కాపులారిస్ అని ముందు, వెనకాల సూప్రాస్పైనటిస్, కింద ఇన్ఫ్రాస్పైనటిస్, ఇంకా కింద టెరిస్ మైనర్ అని. సో ఈ 4 కామన్గా సూప్రాస్పైనటిస్ అనేది టేర్ అవ్వచ్చు. దాంతోపాటు వెరీ రేర్లీ ఇన్ఫ్రాస్పైనటిస్, ఇంకా రేర్లీ సబ్స్కాపులారిస్ అనేది టేర్ అవ్వచ్చు. ఇది అయినప్పుడు కూడా జాయింట్లోంచి కొంచెం సిస్ట్ అనేది బయటకు వస్తుంది. ఇవన్నీ కాకుండా మామూలుగా జస్ట్ స్కిన్ కింద ఫాషియా నుంచి సిస్ట్ రావడం అనేది కూడా కామన్గా జరుగుతూ ఉంటుంది. అట్లాంటిది ఉంది బర్సైటిస్ అని అంటాము. సో అట్లా ఫ్లూయిడ్ ఉంది అంటే అది దానంతటదే తగ్గిపోతుంది, ఎక్కువ వరీ అవ్వాల్సింది ఏం లేదు. జాయింట్లోంచి వస్తుంది అంటే మాత్రం తప్పకుండా దాన్ని ఇవాల్యుయేట్ చేసుకొని ఎంఆర్ఐ లేకపోతే ఎంఆర్ఐ ఆర్థ్రోగ్రామ్ అని చేపించి దాన్ని బట్టి దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది.